అందరికీ నమస్కారం. ఇక్కడ ఉన్న అందరిలో బహుశా ముసలవాడిని నేను ఒక్కనే. నాకు 60 దాటింది. మరి నువ్వెందుకు వచ్చావని మీరు అడగచ్చు. 22 ఏళ్ల క్రితం నేను ఒక నినాదాన్ని ఇచ్చాను, యువత మేలుకో దేశాన్ని ఏలుకో అని చెప్పిన. యువత మేలుకో. ఈవేళ నాకు ఆనందంగా ఉంది. సోదరుడు రోహిత్ ని, ఆయన బృందంలో ఉన్నటువంటి విజయ్, మురళీకృష్ణ, విక్రమ్ ఇతర మిత్రుల్ని మనసారా అభినందిస్తున్నా. ఈవేళ రోజుల్లో కులం, మతం, పార్టీ వీటికి అతీతంగా అందరినీ కలిపి యువతను కూర్చోపెట్టడం ఎంత ఆహ్లాదకరంగా, ఎంత శాంతియుతంగా సమావేశం జరపడం ఆషామాషీ కాదు. మీరు ఒక్క ఈ సభ నిర్వహణలోనే ఎంతటి శక్తి సామర్థ్యాలు, ఎంతటి ఆర్గనైజేషనల్ కెపాసిటీ, ఎంత చిత్తశుద్ధి చేశారు. మీరు మనసారా మిమ్మల్ని అందరూ అభినందిస్తున్నాను. అందుకోసం ఇక్కడ రాగానే రోహిత్ నాకు చెప్పారు, సార్ నిన్న సాయంత్రం దాకా ఈ సభ ఉంటుందో అనుమానం వచ్చింది అని. ఎందుకు తమ్ముడు అని అడిగాను. ఈ యంగ్ లీడర్స్ ఈ అసోసియేషన్ ఏర్పాటు చేశాం ఆర్టికల్ 19(1)(c) కింద. ఎవరైనా సరే పౌరులు ఒక సంస్థని కలిసి ఏర్పాటు చేసుకునే హక్కు ఉన్నది. ఇది ఎవడో అపక్షంజనగా ఇచ్చింది కాదు, ఓ ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, కలెక్టర్ ఇచ్చింది కాదు. మనందరికీ ఉన్న ప్రాథమిక హక్కు. దాన్ని అడవడం చవట రద్దు చేశాడు. అసలు వాడికి రద్దు చేసే అధికారం లేదు. నేను పరుషంగా మాట్లాడిన మీ అందరికీ తెలుసు, ప్రాథమిక హక్కుగా ఉన్నటువంటి ఈ సంఘాన్ని రిజిస్టర్ చేయడం అధికారం లేదు. రెండే రెండు సందర్భాలు ఉన్నాయి ఈ సంఘాలు నియంత్రించడం కోసం. ఒకటి, దేశభద్రతకి భంగం కలిగిస్తే. ఇక్కడ ఎవరు మాట్లాడినా కూడా దేశం దేశం అంటున్నారు, కానీ దేశాన్ని వ్యతిరేకంగా మాట్లాడట్లేదే. రెండు, శాంతి భద్రతకు విఘాతం కలిగిస్తే. ఈ రెండు కారణాలుగా తప్ప అసలు ఈ సంస్థలు నియంత్రించే అధికారం అడుగులేదు. నేను జీవితం అంతా దానికోసం పోరాడాను. ఈవేళ సొసైటీస్ యాక్ట్, ఆనాడు ఉన్నటువంటి ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో వేరు వేరు చట్టాలుంటే రెండు కలిపి రావాలంటే అప్పుడు దానికోసం పోరాడి అసెంబ్లీతో కూడా కూర్చుని సాధించిన వాడిని. రెండోది, సభకు అనుమతి ఇవ్వన్నారు. ఏదైతే బాబుగాడు సొమ్ములా మళ్ళీ ఆర్టికల్ 19(1)(b) ఇందాక చెప్పింది 19(1)(c). ఆర్టికల్ 19(1)(b) ప్రకారం పౌరులు ఎక్కడైనా సరే శాంతియుతంగా సమావేశం కావచ్చు, ప్రాథమిక హక్కు అని రాజ్యాంగం చెప్పి. మళ్ళీ దానిలో కూడా దేశ సమగ్రతకి భంగం కలిగిస్తే రజనీకాంత్ అది కూడా అదే కారణాలు కావచ్చు. అంటే యువతంతా కలిసి పనిచేసే హక్కు రాజ్యాంగం ఇచ్చింది, నాయకులు ఎవడవలా, పార్టీలు ఎవడవలా. కాబట్టి నిర్ద్వంద్వంగా కలిసి గొంతు విప్పండి, మీ ప్రభావాన్ని సమాజమే చూపెట్టండి. ఇక రెండోది, ఎందుకని యువ నాయకత్వం రావటం లేదు ఈ దేశంలో. ఈవేళ ఈ సభ నడుస్తున్న తీరు, ఇప్పటిదాకా మాట్లాడిన యువమిత్రులు మాట్లాడిన తీరు చూస్తే ఎంతటి నాయకత్వం ఉందో మనకు అర్థమవుతుంది. కానీ ఎందుకు పెరగలేకపోతున్నారు? అధికారం మొత్తం పార్టీలలో అగ్రనాయకుల చేతుల్లో ఉన్నది. వాళ్ళు ఎవరికి చెప్తే వాళ్ళకే సీట్లు, ఎవరు నియమిస్తే వాళ్ళే నాయకులు. ఒకవేళ వాళ్ళు ఎన్నికైనా కూడా సభల్లో కూడా, చట్ట సభల్లో కూడా ఎవరిని నోరు తెరవమంటే వాడే తెరవాలి. ఏం చెప్పమంటే అదే చెప్పాలి. కేవలం ఈ పెత్తందారుల చేతుల్లో, అన్ని పార్టీల్లో, ఈ పార్టీ ఆ పార్టీ తేడా లేదు, అన్ని పార్టీల్లో పెత్తందారుల చేతుల్లో అధికారం పెట్టుకున్నారు. కానీ యువతని పెంచే ఏర్పాట్లు జరగలవు. రెండే రెండు మార్గాలు యువ నాయకత్వం నిజాయితీగా పెరగాలంటే. ఈవేళ సీటు కావాలని మీరు రిపోర్ట్లు అడిగినా కూడా యువతగా మిమ్మల్ని అడిగేది మూడే మాటలు, తమ్ముడు ఎన్ని కోట్లు ఖర్చు పెడతాం, రెండు ఎవరి కొడుకువి,
మూడు ఏకలం వాడివి. ఈ మూడు ప్రశ్నలకి సమాధానం సరిగ్గా రాకపోతే యువత లేదు, ముసలోళ్ళ లేదు, జాంతన మహిళలు లేదు. ఇవన్నీ డ్రామాలు మాట్లాడడం కోసం. అలా ఉన్నంత కాలం ఈ దేశంలో నాయకత్వం ఎదగదు, ఈ దేశంలో నిజాయితీ పెరగదు, ఈ దేశంలో పరిపాలన వల్ల ప్రజలకి మేలు జరగదు. ఆ కూర్చున్నాడు కుటుంబాలకు జరగచ్చు కానీ జనానికి మేలు జరగదు. ఈ మూర్తి ఖచ్చితంగా నాయకత్వం రావాలంటే రెండే మార్గాలు. ప్రపంచమంతా అనుసరిస్తున్నారు. మొట్టమొదటిది ఎవరికి సీటు కావాలి, వికారాబాద్లోనో తాండూరులోనో చేవెళ్లలోనో మరో చోట ఎవరికి సీటు కావాలనేది పార్టీ నాయకులుగా నిర్ణయించాల్సింది. పార్టీల సభ్యులు జనము ప్రాథమిక ఎన్నికల ద్వారా నిర్ణయించాం. మనం ఎవరు అనుకుంటే వాళ్ళే, ఏ పార్టీ అయినా కావచ్చు. ఒక ఉదాహరణ ఇస్తాను. 2001లో మీలో కొంతమంది పుట్టుండకపోవచ్చు, పుట్టిన వాళ్ళు చిన్నపిల్లలుగా ఉంటారు. 2001లో నేను కెన్యాలో అక్కడ రాష్ట్రపతి ఎన్నిక, పార్లమెంట్ ఎన్నిక, స్థానిక ఎన్నికల మొత్తాన్ని పర్యవేక్షించడం కోసం వెళ్ళాను. కామన్వెల్త్ కోరిక మీద నేను వెళ్ళాను. ఒక ఆశ్చర్యం నాకు కనిపించింది. 27 ఏళ్ల పాటు ఆ దేశంలో ఒక నియంతగా ఉన్నాడు. పేరు మాకు అనవసరం, డేనియల్ అరక్మా అని చెప్పి. ఆ నియంతృత్వం పోయి ఎన్నికలు జరుగుతున్నాయి మొట్టమొదటిసారిగా 27 ఏళ్ల తర్వాత. ఆ నియంత సొంత కొడుకు స్వయాన ఆ ఎన్నికల్లో పార్లమెంటు సీటు కోసం అని చెప్పని పోటీ చేశాడు. అక్కడ చట్టం ఏం చెప్పింది, నియంతృత్వం అప్పటిదాకా ఉన్న దేశంలో మనకు లేని చట్టం అక్కడ వచ్చింది. ఏమన్నారు, ఎవడు సీటు కావాలి అక్కడ మా ఎంపీ అధికారం ఆ పార్టీ సభ్యులు ఒక నియోజకవర్గంలో అని చెప్పి చట్టం పెట్టారు. ఆ నియంత కొడుకు 27 ఏళ్ళ ఉన్నాడు. 27 ఏళ్ల పాటు తన సొంత తండ్రి రాజ్యం వెళ్తున్నాడు. ఆనాడు కూడా నియంతగా కొనసాగుతున్నాడు. ఆ నియంతగా ఉండగా ఎన్నికలు జరిగినాయి. ఆ నియంత కొడుకు స్వయానాయుడు కొడుక్కి పార్లమెంటు సీటు దక్కల. ఎందుకంటే నియోజకవర్గంలో ఆ పార్టీ సభ్యులంతా కూడా అతనికి వ్యతిరేకంగా ఓటేసి ఇంకొకరిని పిలిపెట్టారు. మన ప్రజాస్వామ్యం అంటున్నాం, అన్ని పార్టీలు వాడున్నారు ఇక్కడ. మీ పార్టీని గద్దించండి. ఏం ప్రజాస్వామ్యం? ఈ ప్రజలు నిర్ణయించండి, ఈ ప్రజలకు అవకాశం ఇవ్వండి. ఎవరు కావాలని చెప్పిన అంతా బాగా జరుగుతుందని అంటల్లా, దానిలో పొరపాటు జరిగితే వెంటనే చెప్తారు. కార్తీక్ ఫిరోజా సార్ మీరు చెప్పినంత సరిగ్గా జరగదు, ఆ ఎలక్షన్ అంతా గందరగోళంగా ఉంటుంది, మెంబర్షిప్లే గందరగోళంగా ఉన్నాయి, దొంగ మెంబర్షిప్లు, ఇవన్నీ కరెక్టే. కానీ కాలక్రమేణా అనేది బాగుపడ్డ మార్గమా? అది జరగదు కాబట్టి వీళ్ళ చేతుల్లోనే పెత్తనం ఉండడం మార్గమా? ఇంకా నాయకత్వం అట్లా పెరుగుతుంది. ఇవాళ ఏమవుతుంది, యువత అంటే పల్లకీలు మోసే బోయిలు. వీళ్ళందరికీ కూడా యువత అంటే పల్లకీలు మోసే బోయిలు. కానీ యువత ఈ దేశంలో భవిష్యత్తు నిర్ణయించేటువంటి అధికారం కావాలి, వాళ్ళ కోరిక లేదు. పొరపాటు యువతకు ఎవరికన్నా ఇస్తే పార్టీల నాయకుల కొడుకులకు తప్ప మిగతా వాళ్ళకి రాదు. దీనికి అతీతంగా జరగాలంటే వాళ్ళని తప్పట్లోనే, వాళ్ళందరూ తప్పు అంటున్నాను, కానీ నాయకత్వం పెరగాలి అని చెప్పన్నట్టయితే ప్రాథమిక ఎన్నికలు మీరు నిర్ణయించుకోవాలి. ఎక్కడికక్కడ పార్టీలో నాయకత్వం ఎవరిది, పార్టీ తరఫున సీట్ ఎవరికని చెప్పన్నది ప్రజల చేతుండదు. ప్రపంచమంతా కూడా ఈ మార్గాలు అమెరికాలో బరాక్ ఒబామా ఆయన ఎవరికి తెలియదు, 15 ఏళ్ల క్రితం ఆయన ఎవరికి తెలియదు. మొట్టమొదటిసారిగా అమెరికాలో ప్రజలకు ఆయన గురించి తెలిసింది 2004లో. అప్పటిదాకా అలాంటి మనిషి ఉన్నాడని కూడా షికాగో బయట ఎవరికి తెలియదు. ఒక గొప్ప ఉపన్యాసం ఇచ్చాడు ఆయన పార్టీ కన్వెన్షన్లో. అంతే, 4 ఏళ్ళు ఆయన మొహం జనానికి తెలిసింది కాస్త కూస్తో. ఎలా రాష్ట్రపతి అయ్యాడు, పెద్దలు కూర్చొని నిర్ణయించడం, ఆయన్ని జనమంతా కూర్చొని నిర్ణయించారు. ప్రతి రాష్ట్రంలో కూడా ఎవరు కావాలో మా రాష్ట్రపతి అభ్యర్థిని ఆయన పార్టీ జనమంతా నిర్ణయించారు. మంచి వచ్చాడు డొనాల్డ్ ట్రంప్, ఎవడో కూర్చొని నిర్ణయించడం, మంచి వచ్చాడు. ప్రతి రాష్ట్రంలో ఆయన పార్టీ సభ్యులు నిర్ణయించారు. కెన్యాను ఈయన అరక్మోయ్ కొడుకు ఉండాలా వద్దా నిర్ణయించింది అరక్మోయ్ కాదు. అలా అయితే ఆయన కొడుకే ఉండేవాడు, ఇంకా ఎవరు రాజ్యంలో ఎవరు ఉండేవాడు కాదు, ఆ జనం నిర్ణయించారు. మరి ఇంత గొప్ప ప్రజాస్వామ్య దేశం మనకెందుకు జరగకూడదు? అది జరిగేదాకా యువతకు అవకాశాలు. రెండోది, ఇందాక సోదరులు చెప్తున్నారు పంచాయతీల్లో పోటీ చేయాలి, మీరంత చేతులు వచ్చారు, నేను చాలా సంతోషపడుతున్నాను. స్థానిక ప్రభుత్వాలకు అధికారం ఉండాలి, నేను స్థానిక సంస్థలు అన్న పదాన్ని నేను ఒప్పుకోను. స్థానిక ప్రభుత్వాలకు అధికారం ఉండాలని జీవితమంతా పోరాడుతున్నవాడిని. తమ్ముడు పంచాయత్ ఎలక్షన్లో పోటీ చేస్తే చాలదు, సర్పంచులు అయితే చాలదు, అక్కడ ఏం లేవు. ఉత్సవ విగ్రహం మేయర్తో సహా, మున్సిపల్ చైర్మన్తో సహా, మండల్ చైర్మన్ కావచ్చు, మండల్ ప్రెసిడెంట్, జిల్లా పరిషత్ చైర్మన్ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, ఏం లేవు అక్కడ.
నిజమైన అధికారం కావాలి, నిజమైన అధికారం కావాలి. అప్పుడు ప్రతి గ్రామంలో ప్రతి మున్సిపాలిటీలో మీరంతా వస్తారు. ఎందుకంటే పెద్ద చోట ఒక్కసారి రావడం కష్టం కావచ్చు, పెద్ద ఖర్చు లేకుండా మీరు బాగా చేస్తున్నారని చెప్పంటే ఎలాగైతే ఇప్పుడు మీలో కొందరు గుర్తింపు పొందారో నాయకులుగా అక్కడ నిజంగా అధికారము బాధ్యత ఇస్తే వనరులు ఇస్తే బాగా చేయడానికి మీరు ముందుకు వచ్చి దాన్ని బాగా చేసి ప్రజల్లో నాయక గుర్తింపు పొందుతారు. తెలుగు నేల మీద అతి గొప్ప ముఖ్యమంత్రి ఇప్పటిదాకా నా దృష్టిలో జరగ వెంకటరావు గారు. ఆయన కనీసం కాలేజ్ చదువులు కూడా చదువుకోలేదు. ఎలా వచ్చాడైనా ఒక సర్పంచ్ నుంచి వచ్చాడు, ఓ గ్రామం నుంచి వచ్చాడు. ఆ గుర్తింపు అక్కడ బాగా పనిచేయబట్టి జిల్లాలో జిల్లా ప్రచారంగా పనిచేయబట్టి వచ్చింది. కానీ ఎవరో తీసుకొచ్చి పారాషూట్లో దెబ్బగా రాలేదు. నాయకత్వం సహజంగా ఎదుగుతుంది. కాబట్టి స్థానిక ప్రభుత్వాలకు నిజమైన అధికారం కావాలి. ఇవాళ ఏళ్ళు ఉత్సవ విగ్రహాలు కూర్చోబెట్టాం, ఎన్నికలు కోలాహలంగా జరుగుతాయి, లక్షల కోట్లు ఖర్చు అవుతాయి, కానీ అధికారం లేదు. ఎందుకురా ఎన్నికల్లో పోటీ చేసేవాడిని కన్నీళ్లు కారుస్తున్నారు. చాలామంది అడిగితే ఎందుకు సార్ ఎందుకు పోటీ చేసావు, లక్షలు ఖర్చు పెట్టావు, శక్తి లేకుండా అని చెప్పంటే ఏం చేస్తాం సార్ రిజర్వేషన్ చెప్పి సీట్ ఇచ్చారు, ఏదో గుర్తింపు గుర్తింపు అని ఖర్చు పెట్టాను, చివరికి పిల్లలు పోయారు, పిల్లలు భవిష్యత్తు గందరగోళంగా ఉంది, నేను చేయడానికి పని లేదని కన్నీళ్లు కారుస్తున్నాను. ఎంపీటీసీని అడగను, సెక్రటీసీని అడగను, మండల ప్రెసిడెంట్లు అడగను, వనరులు వెళ్ళాలి, వివరాల్లోకి వెళ్ళిన సమయం కాదు. కానీ 175,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఉంటే సగం డబ్బులు పంచాయతీ మున్సిపాలిటీలకి తలసరి 10-15,000-20,000 రూపాయలు చొప్పున వెళ్ళాలి. ఢిల్లీ నుంచి రాష్ట్రాలకి సగం డబ్బు వస్తుంది. ఢిల్లీ నుంచి రాష్ట్రాలకి మొత్తం బడ్జెట్లో 21,60,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉంటే, ఈ సంవత్సరం 22,60,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉంటే దానిలో 12,60,000 కోట్ల రూపాయలు రాష్ట్రాలకి వివిధ రూపాయల్లో వస్తుంది. మన హక్కది, వాడు బాబుగారి సొత్తు కాదు. మరి రాష్ట్రాల నుంచి గ్రామాలకు అడుగుద్దా, పట్టణాలకు అడుగుద్దా, అప్పుడే స్థానిక ప్రభుత్వాలు బలపడతాయి. ఎన్నో కులాలకి ఎన్నో వర్గాలకి మేడకి అవకాశం కాగితం మీద ఇచ్చాం. ఆ అధికారం నిజంగా ప్రజలు సొంతమవుతుంది, యువ నాయకత్వం పెరుగుతుంది, గ్రామాలు పట్టణాలు బాగుపడతాయి. ఇక చివరి మాట, యువత రాజకీయంలోకి రావాలి, సొంతం చేసుకోవాలి, వేరే కారణంగా కాదు. ఈవేళ రాజకీయం నిర్ణయించేది నా వయసు ఉన్న వాళ్ళ భవిష్యత్తు కాదు. నా భవిష్యత్తు ఏ పార్టీ వచ్చినా ఎలాంటి నాయకుడు వచ్చినా వాడేం చేసినా పెద్ద తేడా లేదు. ఇంకెంతకాలం బతుకుతాం, మరి ఎక్కువ కాలం బతికితే మీ అందరికీ న్యూసెన్స్. రాజకీయ నిర్ణయం చేసేది మీ అందరి భవిష్యత్తు. ఈ దేశంలో బతకపోయేది మీరంతా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క 70-80 ఏళ్ళు బతకాలి మీరు కనీసం. మీ భవిష్యత్తు నిర్ణయమే. ఈ పన్నుల డబ్బుతో ఏమవుతుంది, ఈ చట్టాలతో ఏమవుతుంది, మన బతుకు ఏమవుతుంది, మన ఆదాయాలు ఎట్లా పెరుగుతున్నాయి, మన పుట్టిన కులము పుట్టిన పరిస్థితి బతుకుని శాసిస్తున్నదా, లేకపోతే ఏ కులంలో ఏ కుటుంబంలో పుట్టినా కూడా తెలివితేటలుంటే ఇది అవకాశం వస్తుందా, అది శాసించేది వాటి రాజకీయం. ఇవాళ ఈ దేశంలో 180 మందికి పుట్టిన కులము పుట్టిన కుటుంబము భవిష్యత్తును శాసిస్తున్నారు. తెలివితేటలన్నా చదువుకునే అవకాశం లేదు. తల్లిదండ్రులు శక్తికి మించి ఖర్చు పెట్టినా కూడా 180 మందికి 10వ తరగతి స్థాయిలో కనీసం చదవటం రాయటం రాని వాళ్ళు లక్షల మంది ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏడాదికి ఒక్కొక్క బిడ్డ మీద స్కూళ్లలో 60,000 రూపాయలు ఖర్చు పెడతాం. ప్రైవేట్ స్కూళ్లలో 60,000 కంటే ఎక్కువ ఫీజు కట్టే వాళ్ళు 1,000 కుక్కళ్ళు కూడా ఉండరు. 60,000 రూపాయలు ఖర్చు పెడుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 70,000 ఖర్చు పెడుతుంది. కర్ణాటక అంతే, తమిళనాడు ఒక్క రాష్ట్రమైన కాదు. చదువు చూస్తే డల్ల డల్ల తెలివితేట లెక్క. ఈ పిల్లలకి తెలివితేటలు వికసించే విద్య అందాలి, మిగతా వాళ్ళతో పోటీ పడగలగాలి, ఎదగాలన్న తపన లేనటువంటి రాజకీయం నడుస్తుంది. కేవలం పెత్తనాల రాజకీయం కానీ మీ భవిష్యత్తు కోసం రాజకీయం కాదు. మీ ఎజెండా విద్య కావాలి, ఆరోగ్యం కావాలి. 6 కోట్ల మంది ఈ దేశంలో, 6 కోట్ల మంది ప్రతి ఏడాది ఈ దేశంలో సరైన ఆరోగ్యం లేక, ఆరోగ్యం కోసం ఖర్చులు భరించలేక, అనారోగ్యం వల్ల పని చేసుకోలేక, ఆదాయం రాక అప్పటిదాకా బీదలు కాని వాళ్ళు ఏడాదికి 6 కోట్ల మంది ఈ దేశంలో బీదలవుతున్నారు, అప్పుల పాలైపోతున్నారు. ప్రపంచంలో తత్వాన్నంగా ఆరోగ్యం కక్కర్లేదు. ఎందుకని, బుద్ధి లేని రాజకీయం నడుస్తుంది. మీరు తోచుకోవాలి, నష్టం మనకు జరుగుతోంది. విద్య లేకపోతే ఆరోగ్యం రాకపోతే. వ్యవసాయం గురించి మాట్లాడుతున్నారు, మీకు తెలుసా గత 4 ఏళ్లలోనే వ్యవసాయంలో ఎగుమతులు ఏడాదికి $10 బిలియన్ తగ్గినాయి. తమ్ముళ్ళు ప్రధాన రాజకీయ పార్టీలో ఉన్నారు,
ఉపంచాయతీ సంస్థ లాభం లేదు. వాళ్ళు చేస్తున్న తప్పులు జరుగుతుంది. వాళ్ళందరికీ చెప్పండి, గట్టిగా పోరాడండి. ఏడాదికి $10 బిలియన్ ఎగుమతులు తగ్గినాయి, ఏడాదికి $10 బిలియన్ దిగుమతులు పెరిగినాయి. అంటే ఏడాదికి $20 బిలియన్ రైతుల చేతుల్లోకి వచ్చే ఆదాయం పోతున్నది. అంటే ఏడాదికి సుమారుగా 140,000 కోట్ల రూపాయలు అదనంగా నష్టం వస్తున్నది గతంతో పోలిస్తే ఏడాది. అందుకే గత సంవత్సరం మినుములు 14,000 రూపాయలు అంటే మీరు మినుము పండించే వాళ్ళు ఎవరున్నారా? గత సంవత్సరం 14,000 ఉందా? ఈ ఏడాది 4,000 5,000 పలకట్లేదు, అవునా కాదా? ఎందుకని? పంట పెరిగినా కూడా దిగుమతులు యథేచ్ఛగా వస్తున్నాయి. వస్తువులు అదే పనిగా సప్లై పెరిగిపోతే రేటు పడిపోతుందా పెరుగుతుందా? పడిపోతుంది. అందుకే గత ఏడాది 14,000 అంటే ఏడాది 5,000. ఎక్కడికి వెళ్ళక్కర్లే, ఏ రంగం చూసినా కూడా ప్రభుత్వాల దుశ్చర్యల వల్ల మళ్ళీ రైతు పట్ల కన్నీళ్లు కారుస్తారు, హృదయం ద్రవిస్తుంది చెప్తారు, ఉపన్యాసాలు ఇస్తారు, రైతు కోసం బతుకుతున్నాం అంటారు. కానీ రైతుకు రేటు వచ్చేందుకు ఏ విధానాలు కావాలో కళ్ళెదురుగా ఉన్నాయి. నేను చెప్పింది కఠోర వాస్తవం, మీరు చూడండి, ఏ గూగుల్ అయినా చూడండి, స్టడీ చేయండి, ఏ రంగంలో అయినా సరే వివరాల్లోకి వెళ్ళండి. చూసేయగా మీకు చెప్తున్నాను, ఈ పరిపాలన మన భవిష్యత్తును శాసిస్తోంది. ఇప్పుడు నడుస్తున్న రాజకీయం పేదరికాన్ని కొనసాగిస్తోంది, మన బతుకుల్ని వలవన మార్చేస్తుంది. అందుకోసం నిజమైన యువత పెరగాలి, నాయకత్వం పెరగాలి, భవిష్యత్తుని శాసించుకోవడం కోసం ఏ విధానాలు కావాలో అర్థం చేసుకోవాలి, దానికోసం ప్రాణబట్టి పోరాడాలి. ఇతర దేశాలను చూసి ప్రతిరోజు కూడా మన కన్నీళ్లు కార్చే పరిస్థితి ఉండకూడదు. ఏ రంగంలో చూసినా కూడా, చివరి మాట చెప్తున్నాను, ఏ రంగంలో చూసినా కూడా, నేను 49 దేశాల మధ్య సర్వే చేశాను, ఈ మధ్య పెద్ద దేశాలు కంపారిటివ్గా, ప్రతి రంగంలో విద్య, ఆరోగ్యం, మంచినీళ్ళు, విద్యుత్తు, పారిశుద్ధ్యం, జీవన ప్రమాణం, ఘటనల మోర్టాలిటీ, ఇన్ఫా ఏ రంగం చూసినా కూడా మనం 45 నుంచి 49 ర్యాంకులో ఉన్నాం. 49 దేశాల మధ్య తెలివితేటలు లేక కాదు, డబ్బు లేక కాదు, వనరు లేక కాదు, బుద్ధి లేక, జన జీవితంతో సంబంధం లేని రాజకీయం నడుస్తుంది. కాబట్టి ఎన్నికల్లో పోటీకి మాత్రం ఇంత పేద దేశంలో 10 కోట్లు 5 కోట్లు ఖర్చు అసెంబ్లీకి, అవునా కదా తమ్ముడు చెప్పండి? 5 కోట్లు 10 కోట్లు ఖర్చు అవుతుంది. చాలా చోట్ల 5-10 కోట్లు ఏంటి సార్ పిచ్చిగా మాట్లాడుతున్నారు, 20 కోట్లు తక్కువ అయితే మనకి ప్రెస్టీజ్ అంటున్నారు. అక్కడ మాత్రం అందరికంటే టాప్, మనం ఎన్నికల ఖర్చులో టాప్, రకాల పాల్లో టాప్, ప్రచారంలో టాప్, విద్యలో బాటం, ఆరోగ్యంలో బాటం, రైతుల బతుకులో బాటం, యువత ఎదగడంలో బాటం. ఎట్లాగయ్యేది? ఎంతకాలం కొనసాగుతుంది? కాబట్టి మిమ్మల్ని కోరుతున్నాం, మీ మీద మీకోసం గొప్ప బాధ్యత ఉంది, దేశం కోసం కాదు. మీరు లేని దేశం లేదు, మన ఉమ్మడి భవిష్యత్తే దేశం భవిష్యత్. మన దగ్గర పరిష్కారాలు ఉన్నాయి, మనకు వనరులు ఉన్నాయి, మనకు విద్యత ఉంటాయి, మంది హితం కోసం సరైన రాజకీయం నడిపితే. దయచేసి మీ వాటా కోసం రాజ్యాధికారంలో పోరాడండి. ఎవరో అడుక్కుంటే వాళ్ళు ఇచ్చేది కాకూడదు, మీకు హక్కుగా వచ్చేందుకు నేను చెప్పినట్టుగా ప్రాథమిక ఎన్నికలు కావచ్చు, వాళ్ళు కావచ్చు, రేపు వస్తారు. మీ నుంచే గొంతు వినిపిస్తే వాళ్ళే మొదలెడతారు, సంతోషంగా మొదలెడతారు. స్థానిక ప్రభుత్వాలు కావచ్చు, మన బతుకుల్ని శాసించే ఎజెండా కోసం పోరాడండి. యథాస్థితి కొనసాగించడం కోసం కాదు, పరిష్కారాలని అన్వేషించండి. మన సమస్యలన్నింటికీ పరిష్కారాలు ఉన్నాయి, వాటిని సాధించుకోండి. ఓ 20 పోయిన తర్వాత మళ్ళీ ఇలా కన్నీళ్లు కార్చే అవసరం లేకుండా, నాలాగా ఎవడో దేశంలో ఇన్ని అధ్వానంగా ఉన్నాయని చెప్పని లెక్కలు చెప్పే పరిస్థితి లేకుండా దానికోసం పోరాడతారని ఆశిస్తూ, నా జీవితకాలంలో మేమంతా కూడా జీవితంలో చివరి అంకంలో ఉన్నాం, నా జీవిత కాలంలో వచ్చే 20-25 ఏళ్ళలో ఇంకా అంతకాలం బతకాలని ఆశ ఉంది. నేను బతకుండగా నా కళ్ళతో ఆ పరిస్థితి చూస్తానని మనసారా ఆశిస్తూ, అందుకు ఈవేళ రోహిత్ మిగతా సోదరులు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం ఒక పునాది అవుతుందని, ఒక పునాది రాయ అవుతుందని మనసారా ఆశిస్తూ, మీ అందరిని అభినందిస్తూ నేను నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్.